ఐపీఎల్ లో ఈ ఏడాది ముంబై తరపున సత్తా చాటిన ఇషాన్ కిషాన్ సొంత రాష్ట్రం తరపున వన్డే తన మెరుపులు మెరిపించాడు దీంతో టీ ట్వంటీల కోసం బీసీసీఐ టీమిండియాలోకి సెలెక్ట్ చేశారు విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా జార్ఖండ్ మధ్యప్రదేశ్ మధ్య శనివారం రసవత్తర మ్యాచ్ జరిగింది అయితే ఈ మ్యాచ్ లో జార్ఖండ్ కు కెప్టెన్ గా ఉన్న ఇషాన్ కిషాన్ భీకర ఇన్నింగ్స్ ఆడాడు ఓపెనర్ గా దిగిన ఇషాన్ కిషాన్ నలభై రెండు బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు ఆ తర్వాత డెబ్బై నాలుగు బంతుల్లోనే సెంచరీ బాదేశాడు ఇక ఎనభై ఆరు బంతుల్లో నూట యాభై కొట్టి వారెవా అనిపించాడు ఇక డబుల్ సెంచరీ కూడా కొట్టేసేలా కనిపించిన ఇషాన్ కిషాన్ కేవలం కొద్ది పరుగుల దూరంలో అవుట్ అయ్యాడు అప్పటికే నూట ఎనభై నాలుగు పాయింట్ నాలుగు స్టైక్ రేటు తో ఏకంగా పంతొమ్మిది బౌండరీలు పదకొండు సిక్సర్లు బాధి తొంభై నాలుగు బంతుల్లో నూట డెబ్బై మూడు పరుగులు సాధించాడు ఈ దెబ్బతో తో జరగనున్న టీ ట్వంటీ ల సిరీసుల కోసం టీమిండియాలోకి ఎంపిక చేశారు బీసీసీ తన మార్క్ ఇన్నింగ్స్ తో ఐపీఎల్ లోను అలాగే దేశవాళీ క్రికెట్ లోను సిక్సర్లతో హోరెత్తిస్తున్న ఈ కీపర్ కమ్ బ్యాట్స్ మ్యాన్ ను టీమిండియాలోకి ఎంపికపై పలువురు మాజీలు అలాగే అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా హోల్కర్ స్టేడియంలో ఇషాన్ సృష్టించిన విద్వాంసానికి క్రికెట్ అభిమానులు ఫిదా అయ్యారు కొంతమంది అయితే గేల్ను మించిన విద్వాంసాన్ని ఇషాన్ కిషాన్ సృష్టించాడని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు క్రికెట్ మాజీలు సైతం అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు భావి టీమిండియా ఓపెనర్ అతడిలో కనిపిస్తున్నాడని ప్రశంసలు కురిపిస్తున్నారు ఇషాన్ కిషాన్ తో పాటు తన ముంబై టీంలోని సహచర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ కూడా ట్వంటీలోకి ఎంపికయ్యాడు